విసుకుంటే మమ్మల్ని క్షమించాలని చెప్పి కోరుతూ మరి పోయిన కాడ పోయిన విషయం ఇక్కడనే మీ దగ్గర మీటింగ్ పెట్టాం. ఆ రోజు 15 రోజుల క్రిందం మీ దగ్గరకు వచ్చినాం ఎమ్మెల్యే గారు. పూజలు చేసుకోవడం జరిగింది గతంలో. ఇవాళ అంజన్న దయ వల్ల కరోనా అంతా వెళ్ళిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కరోనా కూడా పోయింది. ముఖ్యంగా ఇవాళ గౌరవ మంత్రివర్యులు కొప్పల ఈశ్వర్ గారు, నా గురుతుల్యులు, మా పెద్దన్న, ఆ అన్న చేతుల మీదుగా ఈరోజు కొండగట్టు ఘాట్ రోడ్ పునః ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషకరం. 4 ఏళ్ళుగా 4.5 సంవత్సరాలుగా కొండగట్టు మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు ఎప్పుడుగా మాట్లాడినా, అన్న గిదొక్క పని చేయాలన్నా మాకు ఏ పని అవసరం లేదన్నా, గిదొక్కటి చేస్తే మా బతుకులు బాగుపడతాయన్నా, మేము ఇంత బతుకు తెరువు కోసం చిన్న చిన్న షాపులు దుకాణాలు పెట్టుకున్నామన్నా, భక్తుల సౌకర్యార్థం భక్తులు వెళ్ళి రావడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్పడం. అది ఇవాళ మంత్రి గారి నేతృత్వంలో మరి బ్రహ్మాండంగా ఇవాళ మనం దాన్ని పునః ప్రారంభించుకున్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆలయాల్ని చాలా దేశంలో ఎక్కడైనటువంటి విధంగా ఆలయాల్ని అభివృద్ధి చేస్తున్నటువంటి సందర్భం, అది ఒక దేశంలో ప్రతి ముఖ్యమంత్రి దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నడవాల్సినటువంటి మార్గాన్ని యాదాద్రి మరి టెంపుల్ని చాలా గొప్పగా అభివృద్ధి చేయడం, అంతేకాకుండా వేములవాడ ధర్మపురి ఆలయాలను కూడా చాలా అద్భుతమైనటువంటి రీతిలో తీర్చిదిద్దుతున్నటువంటి సందర్భంలో, గత 2 సార్లు ముఖ్యమంత్రి గారు నేను అసెంబ్లీ సమావేశంలో ఉన్నప్పుడు నేను కొండగట్టుకు వస్తా బిడ్డ అని చెప్పి ఆశీర్వదించి వారు చెప్పడం, మరి అప్పుడే ఆ కరోనా రావడం కారణం చేత మరి కొండగట్టుకు వారు రాలేకపోయారు. మొన్న 2 మాసాల కింద నేను కొండగట్టుకు వస్తున్నా, రేపే ఆ ఏ రోడ్డు ద్వారా రావాలి, హెలికాప్టర్ ఆ రోడ్ అని అన్ని తయారు చేయండి గౌరవ మంత్రి గారికి నాకు భ్రమించినప్పుడు వారు వస్తున్నారని చాలా సంతోషపడ్డం. కానీ వారు కొంత అనారోగ్య కారణంగా ఆ రోజు రాలేకపోయారు. దీని ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తా ఉన్నారు. చాలా అంటే యాదాద్రి కంటే భిన్నంగా, యాదాద్రి కంటే ఎక్కువగా ఇక్కడ మనకు దాదాపు 400-500 ఎకరాల ప్రభుత్వ ఎండోమెంట్ భూములు ఉన్నాయి కనుక దీన్ని ఒక కాటేజీలు చాలా అద్భుతంగా తయారు చేయడం కోసం చాలా అవకాశం ఉంది కనుక కొండగట్టును రానున్న రోజుల్లో చాలా బ్రహ్మాండంగా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు యాదాద్రి తరహాలో, ధర్మపురి తరహాలో, వేములవాడ రాజరాజేశ్వరం ఆ దేవాలయ తరహాలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటాం. ఈ ప్రాంతం అంతా కూడా ఎప్పుడైనా
शनिवार मंगलवार चूस्ते कोई लक्षला मंदिर जनाल ईओ गारु अर्चकुलु अदे विधंगा कोंडगट्टु डैरेक्टर्लु एंपीपी गारु डेप्यूटी गारु स्थानिक सर्पंच गारु एप्पुडु चेप्तारु अन्ना चाला वसतुलैने मन प्रभुत्वं वच्चिन तर्वात मेट्लदारी కొత్త కోనేరు కార్యాలయము నమస్కారం ఈ రోజు శుభదినం రెండు విషయాలు ఒకటి మీ అభిమాన నాయకులు గౌరవ శాసన సభ్యులు రవి శంకర్ గారి యొక్క జన్మదినాన్ని జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని మీరు గత రెండు రోజులుగా వారు మంచి ఆరోగ్యంతో ఉండాలని ఒక కీలకమైనటువంటి నాయకునిగా మాకు ఎప్పటికీ సేవలు అందించాలని ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి యొక్క దీవెనలు వారికి సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఈ రోజు వారికి బ్లెస్సింగ్ ఇవ్వడానికి వచ్చినటువంటి ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్ళందరికీ అన్నదమ్ములందరికీ నమస్కరిస్తూ నా తరపున కూడా మిత్రుడు రవిశంకర్ గారు విద్యావంతుడు మంచి ఆలోచన పరుడు సౌమ్యుడు అందరితో కలివిడిగా ఉండి సోదర భావంతో మనలో ఒకరిగా ఉండేటువంటి నేచర్ కలిగినటువంటి నాయకులు మీ రవిశంకర్ గారు వారికి మీ అందరి తరపున నా తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు ఎల్లవేళల ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను చాలా గొప్పగా తీర్చుతూ మీ అభిమానాన్ని చూరగొంటూ టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి ఆశీస్సులతో నిరంతరం మీకు ఒక మంచి నాయకుడిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులు సంపూర్ణంగా వారికి ఉండాలని అదే విధంగా ఒక అన్నగా తమ్మునిగా ఎల్లవేళల ఎప్పుడు పిలిచినా నాతో ఏ రకమైన సహకారం అందించడానికైనా వారికి సిద్ధంగా ఉంటానని తెలియజేస్తూ మరి గత నాలుగు నాలుగున్నర సంవత్సరాలుగా ఈ యొక్క కొండగట్టు టెంపుల్ని ఆధారం చేసుకొని జీవనం కొనసాగిస్తున్నటువంటి అనేక మంది చిన్న చిటిక వ్యాపారస్తులందరూ కూడా చాలా ఇబ్బందికి లోనవుతున్నారని మీ గౌరవ శాసన సభ్యులతో పాటు మీ జెడ్పీటీసీ గారు అదేవిధంగా మన రామ్మోహన్ రావు గారు అదేవిధంగా అన్న మాకు అందరి కూడా సీనియరు మాకంటే ముందు తరం నాయకులు అన్న మరి ఎంపీపీ గారు తర్వాత సీనియర్ నాయకులు సుదర్శన్ అన్న ఎప్పటికప్పుడు మా సర్పంచ్ గారు శ్రీనివాస్ గారు తర్వాత వేదిక పైన ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఎప్పటికప్పుడు ఈ విషయం పట్ల ఒక మదనపాటు వాళ్ళకు ఉన్నది మేము చేస్తున్నప్పటికీ కూడా దీనికి ఒక పరిష్కారం దొరకట్లేదు వచ్చినప్పుడల్లా ఎమ్మెల్యే గారిని అన్న మాకి ఒక సమస్య తీర్చండి మేమందరం కూడా వ్యాపారానికి అందరం చితికిపోయినాం రెండు సంవత్సరాలు కరోనాతో చితికిపోయినాం తర్వాత ఈ రోడ్డు ప్రారంభం కాక కూడా ఇబ్బంది పడుతున్నామని ఎమ్మెల్యే గారిని కోరినప్పుడు మేము కలిసి కట్టుగా వారు కానీ నేను కానీ నిరంతరం మొన్న కవితా మేడం ఇక్కడ పారాయణం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా మరి అనుకొని ఖచ్చితంగా ఈ పది పదిహేను రోజులలో నెల రోజులలో దీనికి ఒక పరిష్కారం చేస్తామని ఆ రోజే మేమిద్దరం నలుగురం అనుకొని దీనిపైన ఇప్పటికి నాలుగు సార్లు ఐదు సార్లు మరి వీళ్ళందరూ కూడా హైదరాబాద్కు వచ్చి అటు కమిషనర్తో కావచ్చు సెక్రటరీతో కావచ్చు మరి ఈఎన్సీ రవీంద్రరావుతో కావచ్చు పలుమార్లు మాట్లాడి మరి యొక్క మీ ఎమ్మెల్యే గారి యొక్క పాత్ర గణనీయమైనటువంటి పాత్ర వాళ్ళ యొక్క పట్టింపు ద్వారానే ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనం సాధించుకోవడం జరిగింది అయినప్పటికీ జిల్లా మంత్రిగా ఉన్నారన్న మాకు ఎన్నో ఎన్నో రోజుల నుంచి ఉన్నటువంటి సమస్య తీరింది ఈరోజు నా జన్మదినం ఈ చిన్న కార్యక్రమానికి తర్వాత నన్ను ఆశీర్వదించడానికి రావా అని ఒక మాట చెప్పగానే వాస్తవంగా నేను ఈరోజు ధర్మపురి పోవాల్సి ఉండే ఆందివే తప్పకుండా వచ్చిపోతా అని చెప్పిన అది కూడా నాకు ఒక అవకాశం వారిని కూడా నేను బ్లెస్ చేయాల్సినటువంటి అవసరం బాధ్యత నాకు ఉన్నదనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది చాలా సంతోషం చాలా రోజుల నుంచి ఉన్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం కనుగొనగలిగినాం అది కూడా మన అధినాయకులు కేసీఆర్ గారి ఆశీస్సులతో మనందరం చేసినటువంటి ప్రయత్నం ఈరోజు ఫలించింది దీని ద్వారా మీ అందరికీ మంచి జరుగుతుందని నేను కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా ఒక సమస్యకు పరిష్కారం చేయడంలో
నాయకులు మీ తరపున ఎంతైతే కష్టపడ్డారో ఎంతైతే ఆలోచన చేసినాయితో ఎంతైతే పట్టింపుతో ఈ పని చేసిందో సమయం వచ్చినప్పుడు మరి వారికి అవసరం వచ్చినప్పుడు మీ ఆశీస్సులు మీ యొక్క అన్నదండలు తప్పకుండా అందించేటువంటి ప్రయత్నం కూడా గట్టిగా చప్పట్లతో మరి తెలియజెప్పాలని నేను కోరుకుంటూ మరి ఈ సదావకాశం కల్పించినటువంటి మిత్రులు రవిశంకర్ గారికి జడ్పిటిసి గారికి మా ఎంపీపీ గారికి గ్రామ సర్పంచ్ గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు జై తెలంగాణ।